ఉండదు అని ఉంటాను, ఇంకో ఎంత మంచి ఉంటానో చూస్తాను. ఏమన్నా ఎందుకు మంచిగా ఉంటాను మంచిగా ఉందాము మంచిగా ఉంటాము ఉన్నావు అన్నావు కదా. తనైతే మాట్లాడితేనే నీతో ఉంటావా? ఇంకా మంచిగా ఉంటానని నువ్వు యోచిస్తావు. తనైతే మాట్లాడకుంటే నువ్వు ఉండవు అంతేనా? కలుస్తా మళ్ళీ వాణ్ణి చెప్పు ఏదో ఒకటి ఇలా మళ్ళీ కలిసి బయటకు వెళ్ళి ఇంకా నీకు ఎక్కడ పోతుందా? నువ్వు కూడా రావచ్చు. ప్రైవేట్ ఏం లేదు చూసి కూడా ఉండొచ్చు కదా. మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నావో అట్లానే ఉంది. ఫ్రెండ్ అన్నప్పుడు ఫోటోలో మంగళసూత్రం అవన్నీ తీసేసినా మళ్ళీ ఖాళీ మట్టలు కూడా తీసేస్తావు. అది నేను మామూలుగానే తీసేస్తా, నీకు తెలుసా విషయం? తెలియదు ఎందుకు ఇంట్లో ఉన్నట్టు తెలియదు. ఇంట్లో అట్లీస్ట్ లేదు ఎప్పుడు ఓన్లీ మొన్న ఎక్కడ పోయినప్పుడు తీసిన ఇంట్లో పోయినప్పుడు అప్పుడు ఫోటో తీసినా అంటే అంతకుముందు ఎప్పుడు తీయలేదు. సరే మంగళసూత్రం కూడా ఇస్తాను కదా. ఎవరు వేసుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? అది ఒక్కటి రాకపోతే బయట తీసుకో. అదే అది ఒక్కటి మాట్లాడుకుని నమ్మకం లేకుండా. ఓకే సరే మాట్లాడండి మాట్లాడండి. ఫోన్ తీసుకుంటా, మెసేజ్ చేసుకుంటా, ఇంకేమైనా చేస్తా కావాలంటే కలుస్తా. కన్నా ఫోన్ చేస్తా మాట్లాడినట్టు చెప్తున్నా మాట్లాడమని. ఓహో మాట్లాడని చెప్పి ఇవన్నీ చేస్తా బ్యాక్గ్రౌండ్ అంటున్నావు. మాట్లాడవా? మాట్లాడని చెప్పి బ్యాక్గ్రౌండ్ చేస్తా అంటున్నావు. ఫోటోలు ఉన్నాను నేను నన్ను వదిలేయని ఇంత మొత్తుకుంటుంటే అబ్బా బా బాబా పట్టుకొని దీకులాడుతున్నావు. అది అంత పట్టుకున్నా నాకు నాకు సెలవు అడిగింది అంటే నన్ను కంప్లీట్ గానే యాక్సెప్ట్ చేసలేవు. యాక్సెప్ట్ చేసినా కానీ ఎక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా. వాడితోటే చూసినావు కాబట్టి అవును వాడితోటే చూసినా. నేను కావాలనుకుంటే వాడు ఉంటాడు. వాడితో చూసినా ఇంకెవరితో చూసినా వాడిని వద్దు అంట కానీ వాడిని నన్ను వద్దామని అని కాదు. అర్థమైందా? అర్థమైంది. ఎవరి ఫోటో చూస్తే వాడితో వద్దంటావు కదా. అట్లా చూసినాను. అదే ఎవరితో ఎవరితో చూస్తే వాళ్ళని వద్దంటావు అంతే కదా. అట్లా కిస్ పెడతా ఫ్రెండ్ కావాలన్న మరి చేసింది ఏంటి కదా. మరి మరి నా పట్ల ఎట్లా ఉంటా అనుకుంటున్నావు? ఎట్లా ఉంటా అనుకుంటున్నా? అదే అడుగుతున్నా. నువ్వు తప్పక సొసైటీ కోసం, సొసైటీ కోసం కాదు ఫ్యామిలీ కోసం అని చెప్పి నువ్వు నాతో అడ్జస్టే ఉంటా అనుకుంటున్నావు. ఉంటే మరి ఇది కూడా అక్సెప్ట్ చేయాలి. ఎందుకు? ఇక్కడ చేసింది నేను, మాట్లాడింది నేను, వాడికి కాల్ చేసింది నేను కదా, మెసేజ్ చేసింది నేను కదా, కలిసింది నేను కదా. నేను చేసినా నన్ను నువ్వు ఉంటున్నావు అని అంటే జస్ట్ తప్పక ఇవన్నీ రీజన్స్ వల్ల నువ్వు నాతో ఉంటున్నట్టు. కంప్లీట్ గా నన్ను యాక్సెప్ట్ చేస్తే వాడు కూడా ఉంటున్నా కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసినట్టు. నువ్వు ఎందుకంటే చేసినంత నేను అందరి కోసం నువ్వు నాతో ఉంటా అంటున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. అంతే కదా ఎవ్వరు ఒప్పుకోరు ఎవ్వరు ఒప్పుకోరు అనే ఎవ్వరు ఒప్పుకోనంటే అట్లా కాదు. నేను అనేది ఎవ్వరి వల్ల కాదంటున్నా. కాకపోని అమ్మ నాతో ఎందుకు ఉంటున్నావు అన్న ఎవ్వరి వల్ల కాదు. ఇట్లా కూడా నాతో ఉండడం ఇలా ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి కాదు. మన నువ్వు నీ వల్ల ఎందుకు అవుతుంది? నీకేదో ఉంది లోపల. నువ్వు మాటలు అంటే సరిపోదు, అది ఆడ కనబడుతుంది. ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నన్ను నేను చేసిన తప్పు నాకు చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం?
మాట్లాడకుండా ఉంటే సాల్వ్ అవుతా అంటే అట్లన్నా సాల్వ్ అవుతుంది. లేకపోతే సపరేట్గా మూసుకో డిస్కషన్లతోటి నాతో బాగా అనేది నీకు తెలిసిన మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాది ఇంకా డబుల్ తిరుగులు అవుతుంది నాది ఫ్రస్ట్రేషన్ కానీ వాటితో మాట్లాడతా అంటే అంతేనా వాటితో మాట్లాడితే హ్యాపీగా ఉంటావు. మాట్లాడినా లేదా సెకండరీ నేను మాట్లాడిన తర్వాత ఇచ్చిన మాట్లాడిన తర్వాత నీకు మాట్లాడు ఓకే అంటే వెంటనే అంత ఉంటే నాకు వెంటనే పోలీస్ మాట్లాడుతుంది కదా. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి వరకు నేను మాట్లాడలేదు నిన్న మెసేజ్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయాలంటే కూడా నేను ఫోన్ చేయకుండా ఓన్లీ మెసేజ్ పంపించినాను. ఫోన్ చేయమన్నా ఫోన్ చేస్తామంటే సరే చేసుకో అని చెప్పేసి పక్కన చేసుకున్నావు. నేను ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఫోన్ చేస్తే వాడి దగ్గరకు వెళ్ళినట్టు అయిపోయింది కరెక్ట్ కాదు అవును అంతే అన్న Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Allo TV for more movie updates and more.